ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న అతి ఖరీదైన కలప వృక్షరాజం శ్రీగంధం. ప్రపంచవ్యాప్తంగా వన్నెతరగని డిమాండ్తో ఏటా ధరల వృద్ధితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న దీని శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బం. 30 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ వృక్షం ఎన్నో విలువలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 8 దేశాల్లో మాత్రమే శ్రీగంధం సాగుకు అనువైన వాతావరణం ఉండటం, వీటిలో భారతదేశంలో పండించే శ్రీగంధం కలప నాణ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఉవ్విళ్లూరుతున్నారు. శ్రీగంధం చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడేవే. ప్రధానంగా కాస్మెటిక్స్, మెడిసిన్స్ తయారీలో అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. కలప ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశ్యంతో సామాజిక అడవుల పెంపకం కింద వ్యవసాయ భూముల్లో కూడా శ్రీగంధం సాగును భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతులకు రాయితీలు కూడా లభించడంతో సాగు ఊపందుకుంది. శ్రీగంధానికి చెట్టు వయస్సు, కలప నాణ్యతను బట్టి ధర లభిస్తుంది. కిలోకు 20,000 నుండి 49,000 రూపాయల ధర లభించడం విశేషం. భవిష్యత్తులో ఈ ధరలు 10 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీగంధం సాగుకు మొదటి 4 సంవత్సరాల్లో మొక్కకు 35 రూపాయల చొప్పున రాయితీ అందించడం, ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రం అందించే రాయితీలు కొనసాగడం శ్రీగంధం సాగులో రైతుకు భరోసాను పెంచుతున్నాయి. ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ శ్రీగంధం చెట్లను చూడండి. నీరు ఇంకే స్వభావం ఉన్న ఎర్రగరప నేలల్లో మంచి పెరుగుదలతో రైతు ఆశను సజీవంగా నిలిపాయి. కోట్ల ఆదాయానికి మార్గం సుగమం చేశాయి. శ్రీగంధం పరాన్నజీవి మొక్క, అంటే ఇతర చెట్ల వేర్లను పెనవేసుకుని 40% వరకు పోషకాలను సంగ్రహించి పెరుగుతాయి. అందువల్ల తోటలో కలుపు తీయకుండా వదిలేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రైతు తోటకూర గోవిందరావు గంపలగూడెం మండలం మిట్టగూడెం గ్రామంలో తన 6 ఎకరాల పొలంలో శ్రీగంధం సాగుతో వ్యవసాయాన్ని సఫలం చేసుకున్నారు. మొదట్లో బత్తాయి తోట వేసిన ఈయన ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో దీనికి అనుబంధంగా మామిడి, శ్రీగంధం మొక్కలు నాటారు. ప్రస్తుతం బత్తాయిని తీసేసి శ్రీగంధం సాగును కొనసాగిస్తున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 10 అడుగుల దూరంతో ఎకరానికి 440 మొక్కల చొప్పున నాటిన ఈ తోటలో ప్రస్తుతం ఎకరానికి 400 మొక్కలకు తగ్గకుండా ఉన్నాయి. మున్ముందు మంచి ఫలితాలు సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 96లో నేను బత్తాయి తోట వేశానండి. బత్తాయి తోటలో కొన్ని మామిడి మొక్కలు కూడా పెట్టి ఎటు చూసినా 10 అడుగుల లెక్క మార్కింగ్ చేసుకొని కొన్ని మామిడి పెట్టి, అంటే కొన్ని అంటే సుమారుగా మీకు 100 మొక్క ఉంటుందండి. తర్వాత బత్తాయి మొక్క పెట్టాను. ఎటు చూసినా 10 అడుగుల లెక్క మొత్తం 6 ఎకరాలు ప్లాంటేషన్ చేశాను. దీన్ని పోదేశం చేయలేమని భయం అని చెప్పి, సరే దీన్ని అంతర్గత పంటకి ఏదన్నా ఇచ్చేయాలి అనే పట్టుదలతోటి శ్రీగంధం మీద నాకు మంచి మక్కువ ఏర్పడిందండి. ఒక మిత్రుడి ద్వారా తెలుసుకున్నాను. బెంగళూరు వెళ్ళటం, తర్వాత అక్కడ ఈ గవర్నమెంట్ శ్రీగంధం క్లాసులు పెడితే వాటికి అటెండ్ అవ్వటం, తర్వాత ఇవన్నీ అక్కడ ఉండి నేను ఒక 10 రోజులు ఉండి అవన్నీ చూసుకొని అక్కడ ఉన్నటువంటి తోటలు చూసి అవన్నీ చూసిన తర్వాత నాకు దీని మీద బాగా ఇంట్రెస్ట్ కలిగిందండి. ఈ బత్తాయిలో నేనేం చేశానంటే 10 అడుగులు ఎటు చూసిన బత్తాయి పెట్టి ప్లాంటేషన్ చేసుకున్నానండి ఫస్ట్. తర్వాత ఈ బత్తాయిలోనే నేను 5 అడుగులకు పెట్టుకుంటూ వచ్చానండి శ్రీగంధం ప్లాంటేషను. శ్రీగంధం వేసిన మరుసటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో బత్తాయి కొంచెం డ్యామేజ్ అయిందండి. డ్యామేజ్ అయినప్పుడు ఇక నేను మొత్తం టోటల్గా బత్తాయి తీసేసి 10 అడుగుల లెక్క శ్రీగంధం మొక్కలు మొత్తం ప్లాంటేషన్ చేశానండి. ఈ మామిడి మొక్క అట్లానే ఉండిపోయిందండి. ఇక ఆ మామిడి మొక్కే నాకు ఇవాళ వీటికి సపోర్ట్గా ఉపయోగపడుతుంది. ఇక నాకు వేరే అంటే ఫస్ట్ స్టార్టింగ్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం మట్టికి అవిసి మొక్క అని, కంది మొక్క అని దీని ద్వారా వచ్చినాయండి. తర్వాత నాకు ఇప్పుడు వోస్ట్ ప్లాంట్ కూడా లేకుండానే ఈ మామిడే కానీ ఏదైనా కానీ మొత్తం మీద అయితే చుట్టూ అయితే బట్టి టేకు ఎర్రచందనం ఉందండి. చేను చుట్టూ మొత్తం మీద అయితే ఇప్పుడు గంధం అయితే మరి పొజిషన్ బాగానే ఉందండి.
మంచి చావ కూడా బాగానే వస్తుంది. మొన్న ఈ మధ్య కూడా గాలి దుమ్ముకు చెట్టు పెడితే నేను చూశాను, చావ కూడా బాగానే వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మన ఏరియాలో ఇది మంచి పంట అనేది బాగా దృఢంగా నమ్మటం జరిగి దీనివలన కొంచెం నేను మొక్కలు కూడా మనకి మా మిత్రుల ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ముదురు చెట్ల ఇత్తనాలు అయితేనే మనకి మంచిది అనేది చెప్పారండి. లేత మొక్క వేయటం వల్ల మనం కనీసం 50% దీని మీద డ్యామేజ్ వస్తుందండి. దానివల్ల రైతుకి ఏమవుతుందంటే డబల్ ఖర్చు అవుతుంది అది. అందువల్ల కొంచెం దీన్ని ముదురు మొక్క వేసుకుంటే మంచిదని చెప్పి నేను మొదటి నుంచి వాదిస్తున్నానండి. దీన్ని మనకి రెండోది ఏంటంటే నేను కూడా ఏం చేస్తున్నానంటే అండి, మొక్కలు వచ్చేసి కేరళ ఇత్తనాలు ఇవి కోయంబత్తూరు నర్సరీ అండి. ఇది కోయంబత్తూరు నర్సరీ మొక్కలు పెంచి అక్కడ నుంచి ఇక్కడికి డంపు చేయించి ఇక్కడ నుంచి నేను గ్రేడింగ్ చేసి మొక్కలు సప్లై చేస్తున్నానండి. అడుగున్నర నుంచి 2 అడుగుల వరకు ఉంటాయండి మొక్కలు. వయసు కూడా 7-8 నెలల వరకు ఉంటుందండి. నేను అడుగులోతు ఎటు చూసినా అడుగులోతు గుంట తీపిచ్చేసి మొత్తం శ్రీగంధం ప్లాంటేషన్ వ్యాపిండి వర్మి కంపోస్ట్ కలిపి గుంటలో దోశ తీపిచ్చేసి ప్లాంటేషన్ చేసుకున్నానండి. ఎక్కువగా వాటర్ లేదండి ఇక్కడ, దానివల్ల నేను డ్రిప్ పెట్టుకున్నామండి. ఎందుకంటే మనకి గతంలో లేక వర్షాలు లేవండి మనకి, దానివల్ల మనకి కంపల్సరీ ఈ చెట్లకు నీళ్ళు ఉండాల్సి వస్తుంది. ఏరు వ్యవస్థ ఏమి పైన ఉంటుంది మేము, అందువల్ల కంపల్సరీ నీళ్ళు ఉండాల్సి వస్తుందని చెప్పి డ్రిప్ పెట్టుకొని నేను రోజుకు 3 గంటలు 2 గంటలు అట్లా చేసుకుంటూ వస్తున్నామండి. చెట్టు పెరుగుదల బాగుంది మనకి, డ్రిప్ వల్ల అయితే నాణ్యం అండి. శ్రీగంధం మొక్క కాండం దృఢంగా ఆరోగ్యంగా పెరిగేందుకు మొదటి 2 సంవత్సరాల్లో కాండానికి కింద వైపున్న కొమ్మలను ప్రూనింగ్ చేయడం ఉత్తమమంటారు గోవిందరావు. ప్రస్తుతం ఈ తోటలో 1.5 నుండి 1.5 అడుగుల చుట్టుకొలతతో చెట్ల కాండం అభివృద్ధి చెందింది. ఒక 2 సంవత్సరాల వరకు మనం కాస్త క్యూనింగ్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఆ మండల క్యూనింగ్ అంటే నేను అనేది మీరు ముదురు మొక్కలు కూడా చేయకూడదండి. ముదురు మొక్కలు కూడా నేను చేయలేదు, కాకపోతే నేను కూడా అక్కడక్కడ ఇప్పుడు ముదిరిపోవటం వదిలిపెట్టడం వల్ల కొంచెం పంగలు కూడా నాదంటూ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. 2 సంవత్సరాల లోపు అయితే మనకి సన్నగా ఉంటుంది మండది, అందువల్ల మనం కట్ చేసి దాని మొక్క మీద ఎఫెక్ట్ ప్రభావం పడదండి మనకి. అది 2 సంవత్సరాల లోపులని తర్వాత క్యూనింగ్ ఏం లేదు. అందువల్ల మనకి గంధపు చెట్టు ఏంటంటే మనం తక్కువ టైంలో తినాలనుకుంటున్నాం కాబట్టి కాస్త మొదలు పట్టు పెంచితే మంచిది అనేది నా ఆలోచన. దాని మీద పోతున్నానండి నేను. మనం కూడా ఈ చెట్లకు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఫెర్టిలైజర్ యూజ్ చేయకూడదు. మన పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇట్లాంటివి మనం వాడుకుంటే, డీకంపోజ్ కానీ ఇట్లాంటివి వాడుకోవడం వల్ల మనకి చెట్లకు చాలా నాణ్యం ఇది. వీటికి ఎలాంటి డిసీజులు లేవండి. దీనికి మందులు పురుగు మందులు అలాంటివి కొట్టాల్సినంత అవసరం లేదు. నా తోటలో అండి ఇప్పుడు సుమారుగా మనకి 4-5 అంగుళాల నుంచి 20 అంగుళాల వరకు ఉన్నాయండి చెట్లు. అంటే బలం చేరిన తర్వాత బలం అన్ని రేట్లు సమానంగా ఉండదు కాబట్టి 4-5 అంగుళాల కాడ నుంచి 20 అంగుళాల వరకు కూడా మాకు కైవారాలు ఉన్నాయండి చెట్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అయితే హైట్ వచ్చేసి మట్టికి 30 ఫీట్లు ఉన్నాయండి హైటు. మన పెరుగుదల బాగుందండి, మనకు మా మొక్క కూడా చావ కూడా బాగానే వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే మొన్న ఈ మధ్య గాలి దుమ్ము పట్టడం వల్ల చూసాం మేము, చావ కూడా బాగానే వస్తుంది. కొంతమంది భయపడుతున్నారండి, దీన్ని ఇవ్వము, ఎంత ఖర్చు అవుతుందో ఏమిటో అనే ఆలోచనలో ఉన్నారు. ఈ మొక్కల కాస్ట్ తప్ప మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏం లేదండి. ఎందుకంటే నీళ్ళు అనేది కంపల్సరీ మనకు, ప్రతి మనం బావి కానీ బోరు కానీ ఏదైనా సరే నీళ్ళు అవసరం మనకి పొలాలకి. దానివల్ల మనకి రైతులకు కూడా మించిన భారం ఏం కాదు. కాకపోతే 5 ఎకరాలు వేసుకున్న వాళ్ళు 3 ఎకరాలు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఇది మనకి ఒక చెట్టు కూడా 20-30 కేజీల వరకు దీనికి మనం ఆశించవచ్చు అండి. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు దానికి మట్టికి. వుడ్ డిమాండ్ ఉందండి బాగా, 26,000 కేరళలో ఉందండి ఇవాళ వుడ్ వచ్చేసి. తమిళనాడు ఈరోడ్లో కూడా మార్కెటింగ్ ఉందండి దీనికి. ఇవాళ సెంటు వచ్చేసి 7 లక్షల పైన ఉందండి ఇవాళ లీటర్ ఆయిల్. అది లీటర్ ఆయిల్ కూడా మనకి 60 కేజీల వుడ్డుతో ఉడకబెడితే వస్తుందండి అది. ఉడక మీరు ఇది ఆయిల్ ఎట్లా ఏ ఫ్యాక్టరీ పోవాలనేది మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదండి. ఇది మన ఇంటి దగ్గరే చేయొచ్చు అండి, లేదంటే మన చేలోనే చేసే పని అండి ఇది. ఇది మనకేం లేదు, మా ఆముదాల లెక్క దీన్ని ఉడకబెడితే ఆ చావను తీసి పేళ్ళు నరికి ఎండబెట్టి మనకు ఉడకబెడితే ఆయిల్ తేట వస్తుందండి. ఆ తేటే ఈ ఆయిల్. అది 60 కేజీల వుడ్డుకి 1 లీటర్ ఆయిల్ వస్తుందండి ఇది. అందువల్ల మనకి దీనివల్ల మంచి భవిష్యత్తు ఉందనేది దృఢ నమ్మకం అండి దీని మీద బాగా. శాస్త్రీయ అంచనాల ప్రకారం ఎకరానికి 250 చెట్లు నాటుకోవచ్చు. 15-20 సంవత్సరాలకు ఒక్కో చెట్టు నుండి 20 కేజీల గంధం దిగుబడి వస్తుంది. అంటే ఎకరానికి 5,000 కిలోల దిగుబడి సాధించవచ్చు. సరాసరిన కిలో 10,000 ధర లభించినా ఎకరాకు 5 కోట్ల రూపాయల ఆదాయం పొందే వీలుంది. మార్కెట్ ధరలో రైతుకు కనీసం 1/3 వంతు ధర లభించినా కనీసంగా చెట్టుకు 2 లక్షల రూపాయల ఆదాయం పొందే వీలుంది. ఎకరాకు ఎంత ఆదాయం వస్తుందనే లెక్కలు వేసుకునే కంటే రైతును కోటీశ్వరుణ్ణి చేసే పంట శ్రీగంధ అనడంలో ఎలాంటి సందేహం లేదంటారు ఈ రైతు.
ఒక చెట్టుకు మనకు వచ్చేసి 15 సంవత్సరాల మీద మనకి 20 నుంచి 30 కేజీల వరకు మనం ఆశిస్తున్నాం అండి ఎందుకంటే అది పొలాన్ని బట్టి ఉంటది పొలం మంచిగా ఉండి వ్యాపారం సాగు అన్ని సకరంగా ఉంటే ఇంకా పెరుగుతుంది తగ్గదండి అది నా ఆలోచన ఏంటంటే రెండు చెట్ల మీద ఒక లీటర్ ఆయిల్ వస్తుంది అనేది నాకు గట్టి దృఢ నమ్మకం ఉందండి శ్రీగంధం వల్ల మనకి నమ్మకం ఏంటంటే అండి రేట్ ఉంది ప్లస్ రెండోది ఏంటంటే ఇది 15 సంవత్సరాలు అంటున్నాం మనం 20 సంవత్సరాలు ఉంచుకుంటే ఇంకా మంచిదండి ఇది కాకపోతే మనకి ఇది కేజీ వచ్చేసి మనకి అక్కడ బయట అయితే నేను ఇందాక చెప్పినటువంటి 26,000 ఉందండి కానీ మనం లేతకర్ర కాబట్టి దీన్ని మనం 6,000 నుంచి 12,000 వరకు మనం నమ్ముకోవాలండి దీన్ని ఎందుకంటే మనకి ముదురుకర్ర కాస్త 25 సంవత్సరాలు కనుక ఉంచగలిగితే మట్టుకి మనం అనుకో ఇప్పుడు ఈ రేట్ని ఆశించవచ్చు అండి మన 26,000 రేట్ని సుమారుగా 400 చెట్లు వేసుకోండి ఎకరానికి అంటే మనకు 400 అంటే మన కనీసం 100 చెట్లు పోయినా కానీ 300 వేసుకుందామండి 300 కాబట్టి ఇంకొక 50 తగ్గినా కూడా నష్టమే లేదండి దీనివల్ల 250 చెట్ల వరకే అనుకుందామండి 250 చెట్లకు గాను మనకు 20 నుంచి 30 కేజీల వరకు ఆశించవచ్చు అండి అంటే మనకి సుమారుగా 20 సంవత్సరాల మీద మనకి కవులు కానీ లేకపోతే మనం వేసుకున్నటువంటి పంటలు రికవర్లో కానీ ఏదైనా సరే దాని మీద కూడా దీనికి రెట్టింపు ఉంటుంది అందువల్ల మనం శ్రీగంధాన్ని నమ్ముకుంటే కోటేశ్వరం అవుతామనే దాంట్లో సందేహం అయితే లేదండి ఇది కాకపోతే ఇప్పుడు మనకు ఎలాంటి పర్మిషన్లు కూడా అవసరం లేదండి డైరెక్ట్గానే తోటలు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు మనకి రేపు మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఏం లేదండి కాకపోతే కొన్ని వాళ్ళు ఏంటంటే కొన్ని నూళ్ళలో రైతులు భయపడుతున్నారు కొంతమంది ఇది ఎర్ర చందనం లాగానే అట్లా ఇట్లా అని భయపడుతున్నారండి ఇవాళ దీని గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి ఇది ఓపెన్ మార్కెట్ రేపు ముందు ముందు మనకి ఇంకా ఉందండి దీనికి భవిష్యత్తు గవర్నమెంట్ వారు దీనికి సహకరించారు ఇప్పుడే వారు కూడా చెప్తున్నారు మనకు ఇది ఎందుకంటే ఇండియా మొత్తం మీద కూడా ఇది 4-3 రాష్ట్రాల్లోనే ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా లేదు ఈ 4-3 రాష్ట్రాల్లో కూడా సగభాగాలే ఉంది ఎందుకంటే మనోళ్ళు ఎక్కువ వేస్తున్నాం అందరం వేస్తున్నాం ఇది రేపు ఇంకా రేటు తగ్గిపోద్ది మనం దీన్ని ఎట్లా రేపు ఇది అంతే ఇదిలే అనేసి నిరుత్సాహపడాల్సినంత అవసరం లేదండి ఇది ఇప్పటి వరకు మనకు వేసిన తోటలన్నీ సక్సెస్ అయినాయండి మంచి పెరుగుదల ఉన్నాయండి చావ కూడా బాగానే వస్తుందండి ప్రస్తుతం శ్రీగంధం మార్కెటింగ్ పై రైతులకు అనేక అనుమానాలున్నాయి కానీ వ్యవసాయ భూముల్లో పండించినప్పుడు దీని మార్కెటింగ్ ను సులభతరం చేసింది ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందించే ధ్రువపత్రానికి స్థానిక ఎంఆర్ఓ అందించే భూమి ధ్రువపత్రాన్ని జోడిస్తే అనుమతి సులభంగా లభిస్తుంది ఈ అనుమతులను ఆన్లైన్లో కూడా పొందవచ్చు ప్రతి రైతు మెట్ట భూముల్లో సంప్రదాయ పంటలతో పాటు శ్రీగంధం సాగుకు కూడా కొంత విస్తీర్ణాన్ని కేటాయిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందనడంలో సందేహం లేదు